ఇండియన్ రేసింగ్ లీగ్ ఫార్ములా 3 కార్ రేసింగ్ తో సిటీలో సందడి నెలకొంది. ట్యాంక్ బండ్ సాగర తీరంలో రేసింగ్ కు భారీ ఏర్పాట్లు చేశారు. 2023 ఫిబ్రవరి 11న మెయిన్ ఫార్ములా ఈ రేసింగ్ పోటీల కోసం శని ఆదివారం ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. మొత్తం 6 టీములు 24 మంది డ్రైవర్లు పాల్గొనే రేసింగ్ లీగ్ పై అంతటా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సాగర్ నెక్లెస్ రోడ్ చుట్టూ 2.7 కిలోమీటర్స్ వరకు స్ట్రీల్ సర్క్యూట్ ఏర్పాటు చేశారు. రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున ఐరన్ కంచెలతో భారీ బార్కేడ్లు ఏర్పాటు చేశారు. ప్రేక్షకుల కోసం గ్యాలరీలు కట్టారు. పాసులున్న వారికి ట్రాక్ కు రెండు వైపులా గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే డ్రైవర్ల టీం ట్రాక్ ను పరిశీలించింది. డిసెంబర్ 11-12న మరోసారి ట్రయల్ రన్ జరగనుంది. ఈవెంట్ జరిగే రూట్ లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు పోలీసులు. ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలకు డైవర్ట్ రూట్స్ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గ్ నుంచి వెళ్లే రూట్ ను క్లోజ్ చేసి ట్రాఫిక్ కు ఐమాక్స్ ముందు నుండి డైవర్ట్ చేస్తున్నారు. మరోవైపు తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై నుంచి మాత్రమే వెహికల్స్ అనుమతిస్తున్నారు. అటు ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఫ్లైఓవర్ మీదుగా వెళ్లే వాహనాలను నెక్లెస్ రోడ్ వైపు అనుమతించడం లేదు. ఈ ట్రాఫిక్ ను వివి విగ్రహం, షాదన్ కాలేజీ, రవీంద్ర భారతి వైపు మళ్లించారు. అలాగే బుద్ధ భవన్, నల్లగుట్ల జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు వచ్చే వాహనాలను రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపు డైవర్ట్ చేస్తున్నారు. రసూల్పురా, మినిస్టర్ రోడ్ నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్ దగ్గర రాణిగంజ్ వైపు మళ్లించారు. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి తెలుగు తల్లి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే వాహనాలను కట్టమైసమ్మ దేవాలయం వైపు మళ్లించారు. బీఆర్కే భవన్ నుంచి నెక్లెస్ రోడ్ రోటరీ వైపు వెళ్లే వెహికల్స్ ను తెలుగు తల్లి జంక్షన్ దగ్గర ఇక్బాల్ మినార్ రవీంద్ర భారతి జంక్షన్ వైపు మళ్లిస్తున్నారు. ఫార్ములా ఈ కార్ల రేసింగ్ తో ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబిని పార్క్ ను సోమవారం వరకు మూసివేశారు. ట్రయల్ రన్ తో ఐమాక్స్ రోటరీ నుంచి తెలుగు తల్లి జంక్షన్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ గార్డెన్, మింట్ కాంపౌండ్, ఐమాక్స్ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఆదివారం రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని చెబుతున్నారు పోలీసులు.